హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ బాగా ఇష్టంగా తినే అల్లం చట్నీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, ఒక బౌల్లో మునప్పప్పు అలాగే శనగపప్పు తీసుకోవాలి, అలాగే ఎండుమిర్చి అండ్ కొంచెము బెల్లము, అలాగే అల్లము, అలాగే చింతపండు. అల్లము అండ్ చింతపండు రెండు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండుని ఒక బౌల్ తీసుకొని అందులోకి యాడ్ చేసేయాలి. ఇందులోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనకు చింతపండు అనేది మొత్తము గుజ్జు గుజ్జుగా వచ్చేలాగా మనం దీన్నంతా స్టవ్ మీదనే ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికే టైంలో ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి అందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని ఇందులోకి యాడ్ చేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అల్లం చట్నీ అనేది అన్ని రోజులు ఎక్కువగా నిల్వ ఉంటుంది. సో వీటన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనము సేమ్ ఇదే ప్యాన్లోకి ఇప్పుడు మనము మినప్పప్పు శనగపప్పును కూడా యాడ్ చేసేసి ఒకసారి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసి ఒక 3 నుంచి 4 నిమిషాల దాకా ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతలోకి మనం ఇప్పుడు చింతపండుని చూద్దాము. చూసారు కదా, మొత్తం గుజ్జు గుజ్జు మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి నేను బెల్లాన్ని కూడా యాడ్ చేశాను. మీరు తురుముకొనైనా బెల్లాన్ని యాడ్ చేసుకోండి, లేకపోతే చిన్న పీసెస్గా అయినా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది, అంతే ఏం ప్రాబ్లం లేదు. చూసారు కదా, ఇప్పుడు గుజ్జు మొత్తం వచ్చేసింది. తర్వాత దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందాం మనము. సో ఇందులోకి కొంచెము ఆవాలు, అలాగే కొంచెము శనగపప్పు, అలాగే కొంచెము మినప్పప్పు కూడా యాడ్ చేసేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక సో చిన్న జార్ తీసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఇందులోకి అల్లం కూడా యాడ్ చేసేయాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి వీటన్నిటినీ ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, మొత్తం పౌడర్ లాగా వచ్చేస్తుంది. తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసి వీటిని కూడా ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయినట్టే ఎంత బాగుందో చూసారు కదా అల్లం చట్నీ. అండ్ ఈ విధంగా చేసుకున్నారనుకోండి 2-3 వారాల వరకు కూడా మీకు పాడవదు. ఇదంతా ఒక బౌల్లోకి ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తున్నాను. అలాగే దీనిలోకి ఇప్పుడు పోపు కూడా యాడ్ చేసేసాను. అంతే ఫ్రెండ్స్, ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా చాలా ఇష్టంగా తినే అల్లం చట్నీ ఇస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.